मार्च 7वीं तारीख ना प्रभुत्वं जीवो नंबर 13 द्वारा सिनेमा थिएटर्ललो ये चोट्ला ये प्रदेशाल्लो ये सिनेमा हाल्लो रेट्लु एला उंडाली इलांटि అంశాలన్నీ కూడా ఫిక్స్ చేస్తూ అంటే రేట్ని ఎంట్రీ టికెట్ రేట్ని ఫిక్స్ చేస్తూ అన్నిటినీ కూడా జియోలో పొందుపరచడం జరిగింది. అలాగే దానిలో భాగంగా సినిమా హీరో గారు అలాగే డైరెక్టర్ గారు అలాగే హీరోయిన్ గారు ముగ్గురి రెమ్యునరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి 100 కోట్లు పైచీలకైతే గనక దాన్ని పరిశీలించి తద్వారా దానికి అదనంగా ఎంత టికెట్ రేటు వసూలు చేసుకోవచ్చు అంటే మామూలు జీవో 13 ప్రకారం ఉన్నటువంటి రేట్ల మీద ఎంత అదనంగా వసూలు చేసుకోవచ్చు అనే దాని మీద ఆ జీవోలోనే కూడా పొందుపరచడం జరిగింది. దానిలో భాగంగా రాజమౌళి గారు డైరెక్టర్గా త్రిబులార్ అనే సినిమా దాని నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్లికేషన్ రావటం జరిగింది. ఆ అప్లికేషన్ ప్రకారం వారు జిఎస్టీ కాకుండా 336 కోట్ల రూపాయలు హీరోలు డైరెక్టర్ హీరోయిన్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి ఖర్చు అయిందని చెప్పని వారు వివరాలన్నింటిని కూడా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దాని మీద జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ హోమ్ సెక్రటరీ గారు కానీ వీరందరూ కూడా దాన్ని స్క్రూటినీ చేస్తున్నారు. తొందరలోనే అది ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దానికి ఎంత అదనంగా రేట్ ఇవ్వచ్చు ఏంటి ఇస్తే సమంజసంగా ఉంటుంది వారు నిర్మాణం చేసినటువంటి వ్యయానికి అని చెప్పని ప్రభుత్వం చూసి తొందరలోనే దానికి కావలసినటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరుగుతుంది.